ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఫినాలే వీక్ వచ్చేసింది. సో టాప్ 5 కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఉన్నారు. శ్రీరామ్, మానస్, సన్నీ, షణ్ముఖ్ అండ్ సిరి ఉన్నారు. సో ఈ మంత్ 19th అంటే సండే చాలా గ్రాండ్గా గ్రాండ్ ఫినాలే ప్లాన్ చేస్తుందని బిగ్ బాస్ టీమ్ మనకు సమాచారం. ఆ గ్రాండ్ ఫినాలేలో ఎవరెవరు చీఫ్ గెస్టులుగా వస్తున్నారు, ఎవరు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవ్వబోతున్నారు అనేది నేను ఇంకొక వీడియో చేస్తున్నాను. సో నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. సరే, ఇవన్నీ అలా ఉంచితే, సో బిగ్ బాస్ అయితే ఈ వీక్ ఉన్న 5 కంటెస్టెంట్స్కి మోస్ట్ పాపులర్ అయిన కొన్ని టాస్క్ని మళ్ళీ పెట్టాడు. ఆ టాస్క్లో లాస్ట్ టాస్క్ రోప్స్ వేవ్ చేసే టాస్క్. సో సన్నీ, షణ్ముఖ్ అండ్ సిరి ఆడారు. సో ఆ టాస్క్లో సన్నీకి సిరికి గొడవ అయింది. ఫ్రెండ్స్, నా ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా దారుణం. గుడికి వెళ్ళి టెంకాయ కొట్టకుండా వస్తే ఎంత పాపమో, వీడియో చూసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కకపోతే కూడా అంతే పాపం. సో మీకు ఆ పాపం వద్దు కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. సో ఈ గొడవకి మెయిన్ కారణం ఏంది, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది చూస్తే. సో వీటికి ముందు జరిగిన టాస్క్ల గురించి చూడాలి. సో వీటికి ముందు జరిగిన టాస్క్ల్లో పంపుతో బెలూన్ని పగలగొట్టే టాస్క్లో షణ్ముఖ్ గెలిచాడు. సో ఆ షణ్ముఖ్ గెలిచిన తర్వాత సన్నీ అయితే చీట్ చేశారు అనేది 1-3 times అన్నాడు. సో అక్కడ షణ్ముఖ్ అయితే చాలా స్టేబుల్గా ఉన్నాడు, బట్ సిరికి కోపం వచ్చింది. కానీ సన్నీ అయితే కొద్దిగా ఫన్నీ వేలోనే అన్నాడు. సో దాని తర్వాత మిగతా టాస్క్లు జరిగాయి. లేబుల్ లేదు మచ్చా అనే టాస్క్ అయితే చాలా ఫన్నీగా జరిగింది. అంతా స్పోర్టివ్గా తీసుకొని షణ్ముఖ్ అండ్ మానసు గేమ్ ఆడారు, మానస్ గెలిచాడు. సో దాని తర్వాత సౌండ్స్, డిఫరెంట్ సౌండ్స్ని స్లేట్ మీద రాసి చూపించడం, ఇది కూడా చాలా ఫన్నీగా జరిగింది. బిగ్ బాస్ అయితే ఫస్ట్ టైం ఈ సీజన్ మొత్తంలో ఫన్ను బిగ్ బాస్ జనరేట్ చేశాడు సన్నీ మీద, సిరి మీద. సో ఆ తర్వాత ఫైనల్గా జరిగిన రోప్ టాస్క్లో గొడవైంది. సో ఇందులో గమనిస్తే సన్నీ అయితే స్టార్టింగ్లో ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి రోప్స్ని ఫుల్ వేవ్స్ వచ్చేలా ఆడలేదు, అది మానస్ కూడా ఆల్రెడీ చెప్పాడు. సో ఆ పాయింట్ మీద సిరి కోపంగా ఉండింది. సో దానివల్ల సిరి అండ్ సన్నీ మధ్య గొడవ పీక్కి వెళ్ళింది. నువ్వెవరు చెప్పడానికి అనేసి, నువ్వు పెద్ద హీరోవా అనేసి చెప్పడం, సన్నీ ఇక నా ఫ్యాన్స్కి నేనే హీరో అనడం. సో ఇవైతే కొద్దిగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. కానీ ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూసుకుంటే సన్నీ మోస్ట్లీ కామెడీ చేయడానికి లేదంటే జోవిల్గా లాస్ట్ వీక్ కాబట్టి చేశాననిపించింది. కానీ దాన్ని సిరి కొద్దిగా సీరియస్గా తీసుకునేదని, నువ్వు ఓడిపోయావు కదా అనే విషయంలో సీరియస్ తీసుకుందనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే సిరి కొద్దిగా హర్ట్ అయినట్టు, సన్నీ అయితే లాస్ట్ వీక్ అంత ఫన్గా ఉండాలి అనేసి చేసినట్టు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ సన్నీ అండ్ సిరి గొడవలో ఎవరు రైటు ఎవరు రాంగ్ అని మీరు అనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. అలాగే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారో కూడా కమెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, మీరు ఇందాకే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే డీటెయిల్స్ నేను ఇక్కడ ఎండ్ స్క్రీన్లో ఇస్తున్నాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.